సువిశాల భారతదేశంలో నవీన రాష్ట్రంగా 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించింది. 10 ఏళ్ల ప్రాయంలోకి అడుగు పెడుతున్న తెలంగాణ అనేక అవరోధాలను అధిగమిస్తూ అద్భుతాలను ఆవిష్కరిస్తూ ఆశయాలను సాధిస్తూ ఉజ్వల ప్రగతి ప్రస్థానం సాగిస్తున్నది. యావత్ దేశానికి గొప్ప ప్రేరణగా నిలిచే విజయగాథను రచించింది. ఆ విజయ గాథలో భాగమే తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో సాధించిన అద్భుతమైన పరివర్తన. నూతన రాష్ట్ర చరిత్రలో వినూత్న అధ్యాయం తెలంగాణ వైద్య ఆరోగ్య రంగ ప్రగతి ప్రస్థానం. తెలంగాణ అతి స్వల్ప వ్యవధిలో వైద్య ఆరోగ్య రంగాన్ని విస్తృతపరిచింది, వైద్య సేవల ప్రమాణాలను పెంచింది, దేశంలో అత్యున్నత వైద్య సేవలు అందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా అనతి కాలంలోనే రూపుదిద్దుకున్నది. ఈ విజయం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిశితమైన మేధస్సు ఉంది, నిరంతరమైన తపస్సు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దవాఖానాల్లో అవసరాలకు తగిన స్థాయిలో వసతుల్ని పెంచుతూ నూతన దవాఖానాలను నిర్మిస్తూ తొలి అడుగు వేసింది తెలంగాణ. అన్ని ఆసుపత్రుల్లో వైద్య పరికరాలను, మందులను, వైద్య సిబ్బందిని సమకూర్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించింది.
ఆ పురిటికందు ఆరోగ్యంగా ఎదిగేదాకా అడుగడుగున తల్లి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ మాతృవందనం చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్య మహిళ అనే అత్యుత్తమమైన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర నలువైపులు